మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదంలో పడిందా? ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 19, 20, 21 పిల్లర్స్తో పాటు అటు 16, 17, 18 పిల్లర్ల వరకు కూడా, అంటే మొత్తం 7 బ్లాక్లు కుంగిపోయినట్టుగా తెలుస్తుంది. దీనిపై నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, అలాగే నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఒక స్పష్టత తీసుకువచ్చారు. దీనిపై పునర్నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం కూడా గుర్తు చేశారు. అయితే ప్రస్తుతానికి దీనికి తోడు ఈ 20, 21, 22 పిల్లర్ల వద్ద మరి గుంతలు పడటం కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే అనిపిస్తుంది. గుంతలు పడి కింద ఉన్నటువంటి ఇసుక కూడా బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దీనికోసం వీళ్ళు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అసలు మేరీగడ్డ బ్యారేజ్ ఎలాంటి పరిస్థితిలో ఉంది? ప్రస్తుతానికి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర, అంబటిపల్లి బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము అధికారులు కూడా ఇక్కడ ఎవరిని అనుమతించడం లేదు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం ఈ ఏం జరుగుతుంది, అసలు ఈ మొత్తం 86 పిల్లర్లు అలాగే 85 గేట్లు ఉన్నటువంటి ఈ బ్యారేజ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాము. అసలు అధికారులు ఎవరిని అనుమతించినటువంటి పక్షంలో ఏం జరుగుతుందో చూద్దాం. మనం ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూనే ఉందాము. ప్రస్తుతానికి ఈ పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి మనం బోర్డు కూడా చూస్తున్నాము. ఈ రోడ్డు మూసివేయబడింది, అనుమతి లేని వ్యక్తులకు ప్రవేశం లేదు అన్నట్టు కూడా ఇక్కడ రాసింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఒక స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ జారీ చేసినట్టు ఉంది. ఎలాంటి అధికారులు కూడా ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి పోనిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి గేట్లు మూసివేయడము జరిగింది, బయట నుండి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఇది రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కనిపిస్తుంది. ఇటు మనం ప్రస్తుతానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నాము, అటు చివర ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతం ఉంది. అంటే రెండు వైపులా గేట్లు ఇక్కడ మూసివేయబడ్డాయి. అయితే ఇక్కడ సంబంధించి కూడా ఒకసారి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది గ్రౌండ్ రిపోర్ట్ అందించేటువంటి ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. ప్రస్తుతం మనం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పైన ఉన్నాము. అధికారులు వచ్చి ఎక్కడైతే పిల్లర్ కుంగి వచ్చిందో కుంగిందో చూసినటువంటి ప్రాంతంలో ఉన్నాము. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతం అంటే ఇక్కడ 6th బ్లాక్ దగ్గర మనం ఉన్నాము. 6th బ్లాక్ 23 పిల్లర్ నుండి ఇక్కడ కింది వైపు అంటే 7th బ్లాక్లో ఇక్కడ పిల్లర్ కుంగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుండి ఒక్కసారి మనం విజువల్స్లో చూసినట్టయితే అక్కడ ఈయనచ స్ట్రైట్గా చూస్తే ఇక్కడ డౌన్ అయినటువంటి ప్రాంతంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 6th బ్లాక్లోని పిల్లర్ నెంబరు 23 అలాగే 22, 21 అండ్ అలాగే 20, 19 ఇవి మెయిన్ ప్లేసెస్ అన్నట్టు. ఈ ప్రాంతంలోనే ఇదంతా కుంగింది. ఈ కుంగినటువంటి ప్రాంతాన్ని ఇక్కడ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉందో ఇక్కడ అధికారులు రెడ్ మార్క్ కూడా పెట్టారు. ఇక్కడ ఈ రెడ్ మార్క్ మనం చూస్తున్నాం, అంటే ఇక్కడి నుండి ఈ పిల్లరు అంటే ఈ దాదాపు ఈ బి బ్లాక్ 6th బ్లాక్ వరకు పర్ఫెక్ట్గానే ఉంది. కానీ 6th బ్లాక్ తర్వాత ఏదైతే రెడ్ మార్క్ మనం చూస్తున్నామో ఈ రెడ్ మార్క్ నుండి అవతలికి అంటే పిల్లర్కి గ్యాప్ ఇచ్చారు. ఒకవేళ ఏమైనా పిల్లర్స్ ప్రాబ్లం ఉంటే ఆ పిల్లర్కి అవతల పిల్లరు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండడం కోసము దేన్ని దానికే రిపేర్ చేయడానికి అనుకూలంగా ఈ కన్స్ట్రక్షన్ జరిగిందని ఇక్కడ మనకు చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాము పిల్లర్ నెంబర్ 22 దగ్గర ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరిగేటువంటి ప్రాంతాన్ని కూడా మనం చూస్తున్నాము. పెద్ద పెద్ద క్రేన్స్ తీసుకొస్తున్నారు. ఆ క్రేన్స్ దగ్గర ఎందుకంటే అవతల వైపు ఇక్కడ వాటరు ఎక్కువగా వస్తుండడంతో ఆ వాటర్ను తోడేసేటువంటి యంత్రాలను కూడా మనం చూస్తున్నాము. పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ఇలా మనం ఇక్కడి నుంచి చూస్తుంటే రైట్ సైడ్ ఇది పెద్ద పెద్ద క్రేన్లు, అలాగే క్రేన్ ద్వారా ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ మోటార్స్ ద్వారా వీళ్ళు ఇక్కడ నీటిని తోడేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరమ్మతులు చేసే టైంకు నీళ్లుంటే పనులు జరగడం సజావుగా జరగదు కాబట్టి ఎప్పటికప్పుడు నీటిని తోడేయడము, అలాగే అక్కడ గ్రౌటింగ్ పనులు కూడా చేయడం. అంటే గ్రౌటింగ్ పనులు అంటే ఆ హోల్స్ అయితే ఎక్కడ ఏర్పడ్డాయో ఆ హోల్స్ను మూసివేయడానికి ఒక రకమైనటువంటి కెమికల్ని ఆ హోల్స్లోకి పంపించేసి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం ఒక రిపేరు ఎక్కడైతే ఉందో దాన్ని మొత్తం ప్రాబ్లం లేకుండా చేయడం అన్నట్టు. అయితే దీన్ని మొత్తం అక్కడ సాల్వ్ చేసినటువంటి ప్రాంతాన్ని కూడా మనం చూస్తున్నాము.
ఇక్కడ మెయిన్గా దెబ్బ తిన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ జెండాలు కూడా మనకు ఉన్నాయి. పిల్లర్ నెంబరు 21 దగ్గర నుండి అక్కడ జెండాలు ఎక్కడైతే ఫ్లాగ్ మార్క్స్ ఇచ్చారో ఇవన్నీ అంటే ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఉన్నటువంటివి గుర్తించినట్టుగా మనకి ఇండికేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే పిల్లర్ నెంబర్ 21, 20 అలాగే 19, 18, 17, 16 ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మనం పిల్లర్ నెంబర్లుగా గుర్తించవచ్చు. అయితే ఎక్కడైతే మేజర్ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతంగా దీన్ని మనం అభివర్ణిస్తున్నాము. ఇక్కడ మెయిన్ ఇక్కడ గేట్లు తెరుచుకోవడం కూడా మనం కొద్దిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాహనాలు వెళ్తుంటే కూడా ఇక్కడ ఎక్కువగా సౌండ్ వస్తుంది, బ్రిడ్జ్ కూడా అదురుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి వాహనాన్ని చూస్తుంటే కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేస్ కూడా అక్కడ మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ ప్లేస్ అక్కడ పగుళ్ళు కింద నుంచి చూస్తుంటే మనకు కొన్ని పగుళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఆ బ్రిడ్జ్ ఎక్కడైతే ఆ సౌండ్ వచ్చిందో, ఎక్కడైతే పగుళ్ళు వచ్చాయో ఆ పగుళ్ళను కూడా మనం చూస్తున్నాము బ్రిడ్జ్ కింద నుండి. ఇంకా కొద్దిగా కిందికి పెట్టి చూస్తే మనకు కొద్దిగా అవి కూడా కనిపిస్తున్నాయి. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలో వాళ్ళందరికీ ఇప్పటికే సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు నడుస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నుండి ఇంకా మరికొద్దిగా ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేస్ అంటే వి షేప్లో కుంగింది. ఇప్పుడు నేను నిలబడ్డటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది అంటే పిల్లర్ నెంబర్ 20, పిల్లర్ నెంబర్ 20 దగ్గర 19, 20 మధ్యలో మెయిన్గా కుంగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్రాక్ ఇచ్చినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఒక పగుళ్ళకు మొత్తం వచ్చేసింది. ఇగో ఇది వి షేప్లో ఇక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడి నుంచి చూస్తుంటే ఇటు ఎత్తుగా కనిపిస్తుంది, ఇటు ఎత్తుగా కనిపిస్తుంది, మధ్యలో పిల్లర్. ఇప్పుడు నేనున్నటువంటి ప్రాంతాన్ని కూడా మొత్తం డౌన్లోకి అంటే వి షేప్లో ఉంది. ఈ ప్లేస్ని మనం చూస్తున్నాము. ఈ మెయిన్ అంటే వీళ్ళు వచ్చి అధికారులు వచ్చి మార్కింగ్ కూడా ఇచ్చినటువంటి ప్లేసెస్ ఇప్పుడు మనం చూస్తున్నాము. మెయిన్ మేజర్గా కుంగినటువంటి ప్రాంతం ఇక్కడ. ఇక్కడ డిఫరెన్స్ కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఇట్లా చూస్తే ఆ పిల్లర్కి ఇప్పుడు దీనికి ఎలా డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ ఉన్నాయని మనం చూడొచ్చు. అంటే అదేమో ఇప్పుడు ఈ 20 పిల్లరు దగ్గర ఉన్నాము, 21 పిల్లర్ ఏమో కొద్దిగా ఎత్తుంది, 20 పిల్లర్ కూడా మొత్తం కుంగిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాము అక్కడ దాని ఎఫెక్ట్ కూడా. ఇక్కడ క్రాక్ ఇచ్చినటువంటి ప్లేసెస్ కూడా మనం చూస్తున్నాము. ఈ ప్లేసెస్ దాదాపు మొత్తం బ్రిడ్జ్ పూర్తిగా కాకుండా ఈ మెయిన్ పిల్లర్లు అంటే ఇక్కడ 16, 17, 18, 19, 20 ఇప్పుడు 20 పిల్లర్ దగ్గర ఉన్నాము, 21. ఇదంతా ఒక 7th బ్లాక్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తం 8 బ్లాక్లు ఉన్నాయి. 8 బ్లాక్లలో కూడా ఇక్కడ 8 బ్లాక్లలో కేవలం 7th బ్లాక్ దగ్గరనే ఈ డ్యామేజ్ జరిగింది. అధికారులు గుర్తించారు. పక్కన మహారాష్ట్ర, ఈ మహారాష్ట్ర ప్లస్ తెలంగాణ సరిహద్దులో మనం ఉన్నాము. ఈ ప్రాంతాల్లోనే మనం ఎక్కువగా ఈ రాకపోకలు సాగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక్కసారి చూద్దాము మనం ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో. అక్కడ రెడ్ మార్క్ అక్కడ ఉంది, కొన్ని రేకులు కూడా పెట్టారు. అంటే మొన్నటిదాకా రాకపోకలు కూడా బంద్ చేసే విధంగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించింది. ఈ బ్లాక్లు అంటే ఇటు తెలంగాణ బార్డర్ సైడు అలాగే మహారాష్ట్ర బార్డర్ సైడు ఇక్కడ ప్రస్తుతానికైతే 2 బ్లాక్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంత రాకపోకలకు మాత్రం అనుమతిస్తున్నారు, హెవీ వెహికల్స్ని మాత్రం అనుమతించట్లేదు. ప్రస్తుతం ఈ పిల్లర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ అధికారులు వచ్చి ఇప్పటికే కొన్ని సూచనలు చేసినటువంటి నేపథ్యంలో పనులు కూడా జరుగుతున్నాయి. కానీ ఇవి ఎలా జరుగుతున్నాయో మరి అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. 21 పిల్లర్ దగ్గర కుంగినటువంటి ప్రాంతంలో మరమ్మతులు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక్కసారి మనం విజువల్స్లోకి వెళ్దాము. అయితే ఇక్కడ మనం ఎక్కడైతే ఇక్కడ కుంగినటువంటి ప్రాంతం మొత్తం ఇక్కడ డౌన్ అయిపోయింది. ఈ 21 పిల్లర్ ఇక్కడ మొత్తం మార్కింగ్ కూడా ఇచ్చారు ఏ ప్రాంతంలో ఉన్నాయో. అయితే ఆ బయట ఉన్నటువంటి వాటర్ కూడా ఈ పనులు జరిగేటువంటి ప్రాంతానికి రాకుండా ఉండడం కోసము ఇక్కడ మధ్యలో ఒక కట్టలాగా మనం వేశారు. ఒకసారి చూస్తున్నాం విజువల్స్లో. అవతలనేమో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ ఉన్నటువంటి ప్లేసెస్ అంటే పిల్లర్ల నిర్మాణము అలాగే పునర్నిర్మాణము దీన్ని రిపేర్ జరుగుతున్నప్పుడు నీటి ఇబ్బందులు తలెత్తకుండా మధ్యలో కట్ట వేశారు. మనం చూస్తున్నాము ఆ కట్ట నుండి ఇక్కడ నీళ్లు లోపలికి రాకుండా కానీ ఇక్కడ వీళ్ళు కట్టలు అయితే వేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాటర్ అక్కడ ఊరుతున్నాయి. ఆ ఊరినటువంటి వాటర్ని కూడా అధికారులు కొన్ని పెద్ద పెద్ద మోటార్ల ద్వారా తోడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక నది కాబట్టి ఈ నదిలో నీళ్ళు ఎప్పటికీ ఏదో సందర్భంలో ఉంటూనే ఉంటాయి. అవి కింద ఇసుక నుండి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ ఇసుక నుండి వాటర్ అందులో ఊరుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ముఖ్యంగా
ఈ కట్టలను మూయడానికి ఇసుక బస్తాలలో కూడా ఇసుకను కూడా బస్తాలలో నింపి ఎక్కడెక్కడైతే ప్లేసెస్ నీళ్లు వస్తున్నాయో అక్కడ రాకుండా ఉండడం కోసం తాత్కాలికంగా ఇసుక బస్తాలను నింపుతున్నారు. మరి అక్కడ చూసినట్టయితే ఇంకా కట్టలు ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చివరిగా మనం చూస్తున్నాము లారీలతోటి అక్కడ మట్టిని తీసుకెళ్ళి ఈ కట్టను మొత్తం ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని వరకు కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొద్ది రోజుల దాకా జరగాల్సినటువంటి పని అయితే పనిలాగానే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక్కసారి మళ్ళీ 21 పిల్లర్ దగ్గరికి వద్దాము. ఎక్కడైతే వీళ్ళు ప్రాబ్లమ్స్ గుర్తించారు, ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు మొత్తం ఎక్కడైతే కొన్ని అంటే సీవియర్ జోన్ లాగా దాన్ని మనం గుర్తిస్తున్నారు. ఆ సీవియర్ జోన్లో లాగా గుర్తించినటువంటి ప్రాంతాన్ని మనము చూడొచ్చు, మార్కింగ్ ఇచ్చినటువంటి ప్రాంతాన్ని. మరికొన్ని పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడికి వస్తే ఇగో ఇసుక బస్తాలని కూడా నింపేస్తున్నారు. నింపి చాలా వరకు ఇప్పటికే కట్టలు కట్టలుగా వేశారు. ఈ కట్టల్ని మనం చూస్తున్నాము, ఇసుక బస్తాలు కూడా కొన్ని నీళ్లు మళ్ళీ ఇక్కడికి రాకుండా పనులకు ఆటంకం కలగకుండా ఇసుక బస్తాలు వేశారు. అక్కడ మార్కింగ్ ఇస్తున్నారు, అంటే రెడ్ జోన్ లెక్క వీళ్ళు ప్రకటిస్తున్నారు అధికారులు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళకూడదు, వాహనాలు కానీ అలాగే ఎవరు అనుమతి లేకుండా ఎవరు రాకూడదు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఎందుకంటే వర్షాకాలము జూన్ మాసంలోనే స్టార్ట్ అవుతాయి, కానీ ఇప్పటికే వర్షాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో వర్షాకాలాన్నే తలపింపజేస్తుంది. ఒకవేళ భారీ వర్షాలు కురిసి నదులు ఉప్పొంగిపోతే, ఈ గోదావరి నది ఉప్పొంగితే మాత్రం ఈ ఉన్నటువంటి పనులు అన్నీ ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా మళ్ళీ వృధా పోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సీరియస్గా తొందరగా పనులైతే చేయడానికి వీళ్ళు సంకల్పిస్తున్నారు. దానికి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పనులు మొత్తం సాగుతున్నాయి. మరి ఇంకా కొద్దిగా చూసినట్టయితే ఇక్కడ ప్రస్తుతానికి ఈ మార్క్ ఇచ్చినటువంటి ప్రాంతంలోనే అక్కడ కొన్ని కొన్ని ఇంజన్లతోటి ఆ ప్లేస్ను కూడా మనం చూస్తున్నాము. డ్రోజర్లు అలాగే పెద్ద పెద్ద వెహికల్లు కూడా ఇక్కడ పనులలో భాగస్వామి అవుతున్నాయి. నిన్నటి వరకు ఎలా ఉన్నా ప్రస్తుతానికైతే గత 2 రోజులుగా పనులు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం 21 పిల్లర్ వద్దనే ఎక్కువగా వీళ్ళు కేటాయిస్తున్నారు. మరొకసారి ఇటువైపు వెళ్దాం మనం, అంటే ఇటువైపు వెళ్తే దాదాపు ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఎక్కువగా ఇక్కడ మెయిన్ క్రాక్ ఇచ్చినటువంటి ప్లేసెస్ మాత్రం ఇవే. అక్కడ చూస్తున్నాం క్రాక్ ఇచ్చినటువంటి పిల్లర్, అది 20 పిల్లరు. ఆ 20 పిల్లర్ దగ్గరనే మేజర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి కింది నుండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జిని దాని మీద అంటే ఎక్కువ వెయిట్ పడకుండా ఈ కింద ఉన్నటువంటి వాటిని లేపడం కోసము ఇక్కడ కొన్ని కింది నుండి ఇనుపకు సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్ లాగా వీటిని అంటే ఉన్నటువంటి దాన్ని స్టేబుల్గా ఉండడం కోసము వెల్డింగ్ కూడా చేస్తున్నటువంటి పనులు అయితే మనం చూస్తున్నాము. కానీ అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారా, లేకుంటే తాత్కాలికంగా వీళ్ళు ఉపశమనం కోసము అంటే ఈ వర్షాకాలము పోయేంత వరకు దీన్ని ఎక్కువ చూస్తున్నారా అన్నది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మేజర్ పార్ట్గా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 16, 17, 18, 19 అలాగే 20, 21 ఈ పిల్లల దగ్గరనే ఎక్కువ ప్రస్తుతానికి పనులు అయితే జరుగుతున్నాయి. కానీ ఇది ఇప్పటికే ప్రారంభించాల్సినటువంటి అవసరం అయితే ఉండేది, కానీ అధికారులు మాత్రం కొంత అలసత్వమే చూపించారని చెప్పి మనం కొద్దిగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పటికే ప్రారంభమై ఉంటే వర్షాకాలము సమీపిస్తుంది, వర్షాలతో ఎక్కువ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఇప్పటికే సగం పనులు పూర్తి కావాలి. మళ్ళీ వర్షాలు ఎక్కువైతే మాత్రం ఇదివరకు చేసినంత పనంతా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలేటువంటి అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక మనము ఇక్కడ ప్రస్తుతానికి ఈ బ్రిడ్జ్ పైనుండి మనం చూస్తున్నాము. ఇక కిందికి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అధికారులు కూడా ఇక్కడికి రావడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఆర్టీవీ కొంచెం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని అంటే అధికారులకు కంటపడకుండా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇది రాబోయే రోజుల్లో కూడా చాలా తీవ్రమైన సంకేతాలకు దారితీస్తుంది. ఒకవేళ వర్షాలు కనుక ఫ్లో గట్టిగా వస్తే ఈ ఉన్నటువంటి 16, 17, 18 అలాగే 19, 20, 21 పిల్లర్లు ఈ అంటే బి బ్లాక్ మొత్తానికి మొత్తము కూలిపోయేటువంటి అవకాశాన్ని కూడా అధికారులు గుర్తించి ఇక్కడ తీవ్రంగా తొందరగా వీలంత తొందరగా పనులకు నిర్మాణం చేయాలని సంకల్పించారు. మరి కాసేపట్లో మనం ఇంకా పక్కన వెళ్ళి అసలు కింద ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం.
బ్యారేజీ కుంగడంపై స్థానికులు కూడా దీనిపై పోరాటం చేస్తున్నారు. తమ భూములు కూడా ఇక్కడ ఎక్కువగా ఉపయోగం లేకుండా పోయాయి అని చెప్పి అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జి కుంగడం పట్ల మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పోచంపల్లి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ సత్యానంద్ గారు మనతో ఉన్నారు. వారు ఏమంటారు, అసలు దీనికోసం వారు ఫైట్ చేశారంటున్నారు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారని చెప్తున్నారు, అసలు వీళ్లకు తెలిసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం కనుక్కుందాము. సార్ చెప్పండి సార్, ఇప్పుడు బ్యారేజీ కుంగడాన్ని ఎట్లా చూస్తున్నారు, దీని మీద అధికారులు నిజంగా తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు చర్యలు? ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియదు, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2015లో కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండెనో అప్పుడు ఈ బ్యారేజ్ నిర్మాణం కోసం స్టార్ట్ చేసినారు, దీన్ని ప్రతిపాదించారు. అప్పుడు మహారాష్ట్ర వైపు నుంచి పక్కకున్నటువంటి పోచంపల్లి మాజీ సర్పంచ్గా నేనే స్ట్రగుల్ చేసిన, దీనికి ఉద్యమించి ముందటి కడిగేసిన, చివరికి నా లైఫ్ కూడా కూర్చున్నది. ఈ బ్యారేజ్ పరంగా నా కుటుంబానికి దెబ్బకొట్టింది. నేను నా ప్రజల కంటైనా, ఊరు కంటైనా, ఏరియా కంటైనా, అడవిల అన్నలకు మావోయిస్టులకు కూడా కంటైనా టార్గెట్ అయినా. తర్వాత హరీష్ రావు లాంటి వ్యక్తులు ఈ పని స్టార్ట్ అయ్యే ముందు నీ సేవ మర్చిపోయింది, నీకు ఎంత చేసినా తక్కువే, తెలంగాణ ప్రభుత్వం నీ ఎంత ఉన్నటువంటి దొంగలు, వాళ్ళు దొంగల కంటే ఎక్కువ దొరలకు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు తప్పిపోయి ఆ దొంగలకు ఎందుకు ఇచ్చారని కోరుతున్నాను నేను. వాళ్ళు దోపిడీ చేసే దొంగలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, ఈ బ్యారేజ్ గుంగిపోయింది. దీంతో పాటు మహారాష్ట్ర వైపు ఉన్నట్టు భూములు, మా ప్రజల భూములు కూడా పోయినాయి. నేను హైకోర్టులో అప్పీల్ చేసిన ఈ ఎల్ఎన్టీ మీద, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద హైకోర్టు, నాగ్పూర్ హైకోర్టులో అప్పీల్ చేసిన, జూన్లో వీళ్ళకు నోటీసులు వెళ్తాయి. హైకోర్టు సుప్రీంకోర్టు వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, వీళ్ళకి తగిన శిక్ష చేపిస్తాం, పైసలు వద్దు మాకు, వీళ్ళకి పనిష్మెంట్ చేపిస్తాం. నా ఏరియా ప్రజల భూములు కూడా కోల్పోయినా, నేను ఒక మాజీ సర్పంచ్గా టార్గెట్ అయినా, సావులకు వెళ్ళి బయటకు వెళ్ళినా, తర్వాత నాతో పని తీసుకొని చివరికి నేను ఒకటి అడుగుతున్నాను, నాకు ఈ గంగలో ఉన్న నాకు డబ్బులు అవసరం లేకుండా. నేను ఒక నిజాయితీపరుణ్ణి, 50 సంవత్సరాలు సర్పంచ్, ఈ నా కొడుకులు మొన్నయ్యారు 50 సంవత్సరాలు మా ఇంట్లో 54 ఇయర్స్ సర్పంచ్, దగ్గర 40-50 సంవత్సరాలు సర్పంచ్, నేను జిల్లా లెవెల్ నాయకుని కూడా, కానీ కాకపోతే దొంగల పరంగా నేను ముందుకు రాలేదు. ఈ డ్యామ్ కోసం స్ట్రగుల్ చేసి ఉద్యమించిన వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేను. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చేయాలంటే తొందర కాదు, ఒక 20 డేసే ఉన్నది వర్షం, ఈ 20 రోజులలో ఈ బ్యారేజ్ పూర్తి చేయలేకపోతే ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేయలేరు. వాళ్ళు చేయలేరు, వీళ్ళు చేయలేరు. వాళ్ళు తప్పు చేసిన వీళ్ళు సరి చేస్తారా? వాళ్ళు ఏం తప్పు చేసిన వీళ్ళు సరిట్లా చేస్తారు? వీళ్ళు చేయడానికి కొంత టైం తీసుకుంటారు, కొంత టైం తీసుకుంటుంది కాబట్టి అందుకోసం వీళ్ళకు సమయం కూడా అవసరం. ఈ గవర్నమెంట్ మీద వాళ్ళు ఏదో చేసిన తప్పుకు వీళ్ళ మీద అబండం వేయడం కూడా సరికాదు. అయితే ఈ పిల్లర్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రిపేర్ చేస్తున్న కొద్దీ మరీ కొద్ది భారీ బుడగలు బొంగలు కూడా ఏర్పడుతున్నాయి. అది చిన్న పిల్లర, మన ఇంటికి 2x2 పిల్లర్ ఎత్తేనే ఒకసారి కుంగిపోతుంది. 100 కోట్లు 1000 కోట్లు పెట్టి దోపిడీ చేసిన దొంగలు చేసిన పనికి ఇంత పెద్ద బ్యారేజ్ కుంగిపోయింది. మహారాష్ట్ర భూములన్నీ పోయినాయి, హరీష్ రావు ఇస్తాడా? అయితే ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాము గత ఎంతో ఆక్రోశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏది ఏమైనా సరే మనం మాటలతోటి అయ్యేది కాదు, ఏమైనా చేతలతోటే జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ ఒక పునర్నిర్మాణం అయితే జరగబోతుంది, అధికారులు చేస్తున్నటువంటి కృషి ఇంకా ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ దాదాపు ఈ 7వ బ్లాక్ మొత్తం ఉన్నటువంటి 6 పిల్లర్లు కూడా మొత్తం కుంగిపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. స్థానికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం మేడిగడ్డ వద్ద మనం ఉన్నాము. అయితే ఈ మేడిగడ్డ వద్ద ఉన్నటువంటి పియర్స్ దాదాపు 86 పిల్లర్లు అలాగే 85 గేట్లు ఉన్నాయి. అంటే ఒక అత్యంత పెద్ద ప్రాజెక్టు, అంటే 2 రాష్ట్రాల సరిహద్దులో గోదావరి నదిపై కట్టినటువంటి బ్రిడ్జ్పై మనం ఉన్నాము. ప్రస్తుతానికి ఇంత పెద్ద బ్రిడ్జ్ ఏమన్నా పెను ప్రమాదాలు, అంటే భూకంపాలు, ఎర్త్క్వేక్స్ లాంటివి వస్తే తప్పించుకోవడానికి కూడా ముందస్తు హెచ్చరికలు చేయడానికి, ప్లస్ అలాగే ఒక నది మీద 2 కొనలకు మధ్య ఉన్నటువంటి బ్రిడ్జ్ ప్రమాదానికి గురి కాకుండా గాలి ప్రవాహము అలాగే గాలి దిశ, దాని యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది ఎప్పటికప్పుడు సెన్సార్ల ద్వారా కూడా దీన్ని పరిరక్షించేందుకు, అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి వాతావరణ సూచిని మనం ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ బ్రిడ్జ్ వద్ద అంటే దాదాపు ఇది కూడా 7వ బ్లాక్ దగ్గరనే దీన్ని ఏర్పాటు చేశారు. 11-12 పిల్లర్ల మధ్య, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి 11 పిల్లర్ మధ్య ఉన్నాము, ఈ 11 పిల్లర్ దగ్గరనే ఏర్పాటు చేశారు. ఒకవేళ ప్రవాహ వేగము ఎట్లా ఉంది, గాలి ప్రవాహం ఎట్లా ఉంది, దీని యొక్క భూకంపాలు కానీ రిక్టర్ స్కేలుపై సూచీలను ఏ విధంగా ఉండాలి, ఒకవేళ ఇండికేషన్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక అంతర్జాతీయ నిపుణులు కూడా ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇటువంటివి ముందస్తుగా హెచ్చరికలు రావడం కోసం ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికైతే ఆ విండ్ పవర్ చూసే సూచికను అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. ఆ సమాచారం
విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కూడా రిక్టర్ స్కేలు మీద కూడా ఇవి ఏదైతే 19, 20, 21 పిల్లలు కుంగుబాటు ఉన్నాయో ఆ కుంగుబాటుకు సంబంధించినటువంటి కూడా సిగ్నల్స్ కూడా దీని ద్వారా అధికారులు కూడా గుర్తించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ముందస్తు అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మరింత ప్రమాదం జరగకుండా ఏర్పాటు చేసే విధంగా ఉన్నటువంటి సూచన కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇలాంటివి ప్రతి ఒక్క ప్లేసెస్లో అంటే బ్రిడ్జికి సంబంధించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెన్సర్లను కూడా అమర్చించారు. ఆ సెన్సర్ల ఇండికేషన్ ద్వారా కూడా ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టుగా మనం చూడవచ్చు. ప్రస్తుతం 7వ బ్లాక్ వద్ద మనం ఉన్నాము. ఈ 7వ బ్లాక్ దగ్గర 16, 17, 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద ఒక భారీ కుదుపు అయితే కనిపించినట్టు అధికారులు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఈ మరమ్మతులు చేస్తున్నటువంటి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ 21 పిల్లర్ వద్ద భారీ బుంగ కూడా ఏర్పడ్డట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే ఆ బుంగను మరమ్మతులు చేయడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ మరమ్మతులు చేసేటువంటి క్రమంలో కూడా ఇక్కడ మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ బుంగ ఒక్కటే కాకుండా చిన్న చిన్నవి మరొక 4 బుంగలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ మేడిగడ్డకు ఇది ఒక కొత్త సమస్యగా ఈ బుంగలుగా మనం చెప్పుకోవచ్చు. 7వ బ్లాక్ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరికొన్ని చిన్న చిన్న బుంగలు కూడా ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతులోకి చేస్తున్నటువంటి సమయంలోనే ఇవి వెలుగు చూడడానికి కూడా మనం గమనించవచ్చు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా తాత్కాలికంగా వాటిని గ్రౌటింగ్ ప్రక్రియ ద్వారా పూడ్చివేశారు. అయితే దీనికి సంబంధించి కూడా మరింత పనులు వేగవంతమైతే చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనం విజువల్స్లో చూస్తున్నాము. అయితే ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేస్తుంటే ఈ మరి కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. దిగువ భాగాన కూడా గతంలో ఒక భారీ గొయ్యి కూడా ఏర్పడింది. ఏర్పడ్డ సమయంలోనే దాదాపు అప్పుడు కూడా ఒక 25,000 పైగా ఇసుక బస్తాలను కూడా వేసి పూర్చి వేసినట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా మళ్ళీ 7వ బ్లాక్ వద్దనే మళ్ళీ అటువంటి చిన్న చిన్న సమస్యలు అంటే రిపేర్ చేస్తుండగా మరొక సమస్య కూడా రావడానికి కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కూడా నిర్మాణ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ నివేదిక పరిశీలించినప్పటికీ కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ నివేదిక కూడా ఇక్కడ అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంకా దీన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని చూసినట్టయితే ఈ సమస్య తీవ్రత కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సర్వే చేయించారా, ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయించారా లేదా అన్నది కూడా మనకు స్పష్టత లేదు. ఎందుకంటే వార్తలు అయితే వస్తున్నాయి కానీ దీని మీద పూర్తిగా స్పష్టత కూడా రావాల్సినటువంటి అవసరం. ప్రస్తుతానికైతే 8 గేట్లు మనం చూస్తున్నాము. చూసినటువంటి 8 గేట్లు మాత్రం తెరిచే ఉన్నాయి, మిగిలిన గేట్లు మాత్రం మూసి ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన నీరు వచ్చినట్టే ఈ గేట్ల కింద నుండి వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేశారు. ఒకవేళ నీరు కనుక ఇక్కడే ఆగి ఉంటే ఇక్కడ వాటర్ యొక్క ఉధృతి ఇక్కడే ఆగి డ్యాంకు బ్యారేజీకి మరింత ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా దీన్ని సూచిస్తుంది. ఆ సూచనల మేరకే ఈ గేట్లు ఎత్తేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పూర్తిగా స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపట్టిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలనే దానిపై ఒక అంచనాకు రావడం కూడా సాధ్యమవుతుంది. నీటిపారుదల శాఖ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతమే అంటే 7వ బ్లాకే ఇక్కడ ప్రమాదంలో ఉంది. మిగిలిన ఇటు 6 బ్లాక్లు అలాగే చివరకు ఉన్నటువంటి మరో 8వ బ్లాకు ఇవి ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి. ఈ ఉన్న సమస్యల్లో 7వ బ్లాక్ దగ్గరనే సమస్య కుట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం 7వ బ్లాక్ దగ్గర 20వ పియర్స్ దగ్గర మనం ఉన్నాము. ఈ పియర్స్ వద్దనే మొత్తం దీనికి ముందు ఒక గొయ్యి బయటపడింది. దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా చూశారు. మొత్తం ఇప్పుడు మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఈ ఎంత కుంగిపోయిందన్నదాన్ని కూడా మనం ఇక్కడ వాళ్ళు నడుస్తున్నారు. కొంతమంది వాళ్ళని చూస్తుంటే కూడా ఎంత డౌన్లోకి అంటే ఒక 3 ఫీట్ల లోతులోకి కూడా ఇది కుంగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ దిగువకు వెళ్తున్నటువంటి నీటి ఊటలు కూడా ఇక్కడ మనం ఏర్పడినట్టుగా ఇక్కడ అధికారులు కూడా గుర్తించారు. దాన్ని
నుంచి బ్యారేజీ కింద ఉన్నటువంటి పునాదుల నుండి కూడా ఇసుక భారీగా కొట్టుకుపోతున్నట్టుగా అక్కడ అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తున్నది 20వ పియర్స్ దగ్గరే ఉంది. ఆ నీటి ఊటలు కూడా ఇక్కడ ఉన్న తర్వాత అక్కడి ప్రాంతం నుండే ఎక్కడైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ కింద ఉన్నటువంటి మట్టి కూడా కొన్ని టన్నుల మేర కొట్టుకుపోయినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ బొరియ ఉంది అనే దానిపై కూడా స్పష్టత అనేది రావాల్సి ఉంది. దీనికి సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పరీక్షలు చేస్తే బయటపడే అవకాశం ఉంది, కానీ పరీక్షలు చేశారా లేదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ బ్యారేజీ వద్ద ఇక్కడ అత్యవసర నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి సమయంలో కూడా సీసీ బ్లాక్లకు రిపేర్లు, ఇసుక మేటల తొలగింపు కూడా జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది, కానీ ఇక్కడ ప్రస్తుతానికి అటువంటి పనులు కూడా ఏ విధంగా మొదలు పెట్టలేదు. దీనివల్ల ఒకవేళ వర్షం కనుక వస్తే ఈ పడినటువంటి హోల్స్ నుండి కింద ఉన్నటువంటి ఇసుక కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది. ఆ ప్రమాదం కనుక జరిగితే కింద ఉన్నటువంటి ఇసుక మొత్తం పూర్తిగా కొట్టుకుపోతే ఇక్కడ పిల్లర్లు మరింత కుంగిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లర్లకు సంబంధించి కొద్దిగా కొన్ని నిర్మాణాలకు సంబంధించి దీన్ని కొద్దిగా బ్రిడ్జ్ని లేపుదామని చెప్పి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ లేపేటువంటి క్రమంలో ఆ ఒత్తిడికి కూడా ఎక్కడైతే మెటీరియల్స్ అమర్చారో వాటి మొత్తం ఇంకా కుంగిపోయేటువంటి అవకాశం ఉంది. దీంతో కూడా ఇంకా హోల్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు ఒక స్టేబుల్గా ఉన్నది, కానీ దాని కింద నుండి కనుక ఇసుక వెళ్ళిపోతే ఆ మొత్తం ఖాళీ ప్రాంతం ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్రాంతం ఏర్పడిన తర్వాత దీనిపై బ్రిడ్జ్ మీద వచ్చేవంటి రాకపోకల యొక్క వెయిట్ కూడా పడితే మరింత ప్రమాదం జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది గత ఇంకొక 20 రోజులలో మళ్ళీ ఋతుపవనాలు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఈలోపు ఈ పనులు జరుగుతాయనేది కూడా నమ్మశక్యంగా లేదు, జరుగుతాయన్నటువంటి కాన్ఫిడెంట్ కూడా లేదు. అయితే ఈలోపు కనుక వర్షాలు వస్తే ఆ పిల్లర్ల కింద నుండి హోల్స్ పడ్డాయి. ఇప్పటికే ఆ హోల్స్ను కూడా గ్రౌండ్ తోటి నింపివేశారు. ఈ గ్రౌండ్ తోటి నింపివేసినా సరే ఎందుకంటే ఇక్కడ నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతోటి అసలు మొత్తం ఒకటి స్కాన్ లాంటివి కూడా తీయాల్సి ఉంటుంది. అంటే కింద ఈ స్కానింగ్ తీయడం వల్ల మన దగ్గర టెక్నాలజీ లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి అంతర్జాతీయ నిపుణులు కానీ ఒక ఎలక్ట్రికల్ పరికరాల ద్వారా కింద ఇసుక బేస్ ఏమాత్రం ఏ లెవెల్లో ఉందన్నది కూడా చూడాలి. ఆ లెవెల్ చూసిన తర్వాత ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అది ఈజీగా గుర్తించవచ్చు. అది గుర్తించినంత వరకు ఎన్నిసార్లు ఈ ప్రయత్నాలు చేసినా ఎన్ని రిపేర్లు చేసినా కానీ ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఖచ్చితంగా దీన్ని మొత్తం ఒక క్షుణ్ణంగా అసలు బ్రిడ్జ్ అటు 86 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా చూడాలి. ఎందుకంటే మొత్తం పూర్తయిన తర్వాతనే ఒక దగ్గర సమస్య తలెత్తింది, ఇదే సమస్య పక్కన కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సర్వే చేసి ఒక స్కాన్ మిషన్ ద్వారా మొత్తం పూర్తిగా దాని ఇస్కాల్ బేస్ లెవెల్ ఎంత ఉందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది చూస్తేనే ఒక పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాతనే మరమ్మతులు ఎక్కడ చేయాలి, ఏ విధంగా తాము మళ్ళీ భవిష్యత్తులో మిగిలిన ఈ 7వ బ్లాక్ కాకుండా మిగిలిన బ్లాక్లు కూడా దెబ్బతినకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా వీలంత త్వరగా చేస్తే బాగుండేది, కానీ అధికారుల నుంచి ఒక స్పష్టత అయితే లేదు. బయటికి తెలియకుండానే వాళ్ళు సర్వే చేస్తున్నామని చెప్పి అంటున్నారు, కానీ ఈ సమస్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు ఎప్పుడైతే పిల్లలు కుంగిపోయినప్పటి నుంచి కూడా ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ పియర్స్ ఎక్కడైతే 7వ బ్లాక్ ఉందో 7వ బ్లాక్ పియర్స్ 20వ పిల్లర్ దగ్గర ఈ బుంగలు ఏర్పడ్డాయి. ఈ బుంగలు ఏర్పడకుండా ముందు జాగ్రత్త కాదు, ఎప్పుడైతే విషయం తెలిసిందో అప్పటి నుండి జాగ్రత్తలు తీసుకుంటే ఇవి కూడా ముందే పసిగట్టేటువంటి అవకాశం ఉంది. అట్లా పసిగట్టలేదు కాబట్టి మరింత పెద్ద ప్రమాదం జరగబోతుంది. రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జ్ ఇంకా సేఫ్టీగా ఉండాలంటే ఖచ్చితంగా ఇంకా పూర్తి స్థాయిలో నిపుణుల కమిటీతోటి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రస్తుతం మనకు మేడిగడ్డ బ్యారేజ్ మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ఉన్నాము, స్టార్టింగ్ ప్రాంతంలో ఉన్నాము. మనం ఇక్కడ బయట ప్రాంతం వైపు ఒక్కసారి మనం చూసించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గేట్లు, అంటే గేట్లు ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళేటువంటి నీరు ఇటువైపే ప్రయాణం చేస్తుంది. దాదాపు ఇప్పటికీ మొత్తం 85 గేట్లు ఉన్నాయి, 86 పియర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్కడైతే కుంగిపోయినటువంటి ప్రాంతం ఉందో ఈ 21 పిల్లర్ వద్ద అక్కడ ముఖ్యంగా రెండు వైపులా అంటే ఇటు దిగువ ప్రాంతాన అటు ఎగువ ప్రాంతాన కూడా వీళ్ళు ఒక
ప్రక్రియ చేపట్టారు, నిర్మాణాన్ని అంటే పునర్నిర్మాణం చేపట్టేటువంటి విధానాన్ని మనం చూడవచ్చు. అంటే అక్కడ కొన్ని వెల్డింగ్ పనులతో పాటు అధికారులు నీరు లోపలికి రాకుండా కూడా విశేష ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం ఒకసారి చూస్తున్నాము ఇక్కడ కట్టలాగా వేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది 21 అలాగే 19, 18 పిల్లర్ల నంబర్ ప్రాంతం అంటే 7 బ్లాక్ వద్ద మనం చూస్తున్నటువంటి ప్రాంతం. అది నీళ్లు ఎంత ఆపినా కానీ ఆ కింద బొంగలు పడటంతో ఆ బొంగల నుండి నీరు పైకి వస్తుంది. ఆ వచ్చినటువంటి నీటిని తోడేందుకు కూడా అధికారులు పెద్ద పెద్ద మోటార్లను కూడా ఏర్పాటు చేసి ఆ నీరు బయటికి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ బొంగలు ఒకటే కాకుండా 2-3 బొంగలు కూడా బయటికి రావడము, ఆ ప్రాంతాల్లో కూడా గ్రౌటింగ్ ప్రక్రియను చేసి దాన్ని మరీ నీళ్లు లోపల నుండి ఊట రాకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అది చూడాలి ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది. ఒకవేళ ఇది చాలా సీవియర్గా చూడాలి, ఎందుకంటే వాటరు ఒక దగ్గర క్లోజ్ చేస్తే ఇదంతా ఇసుక మేటలే కాబట్టి మరోవైపు నుంచి కూడా వాటర్ ఫోర్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ తాత్కాలికంగా చేపట్టినటువంటి ఆ ప్రయత్నాలను ఎంతవరకు పూర్తవుతాయనేది, సజావుగా సాగుతాయనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఇక్కడ వచ్చి ఆ పూర్తి స్థాయి నివేదికను కూడా ఇక్కడ ఇస్తామని చెప్పి అన్నారు. గత 9వ తారీఖు కూడా అధికారులు వచ్చి ఆ నివేదికను తీసుకొని మళ్ళీ 12వ తారీఖు కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. వాళ్ళు ఏ నివేదిక ఇచ్చారు, ఎలాంటి నిర్మాణ పనులు చేస్తున్నారు, ఎల్ఎన్టీకి ఏం సూచించారు, ఎల్ఎన్టీకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం కూడా ఈ నిర్మాణ పనుల మీద కొనసాగుతున్నటువంటి జాప్యానికి కూడా కారణంగా కొంతమంది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితులు కొంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బుడగలు కనుక పూర్తి స్థాయిలో క్లోజ్ అయితేనే ఇక్కడ మరింత పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్లోజ్ కాకుంటే మరింత ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంతసేపు ఈ నిర్మాణ పనులు చేపట్టినా కానీ దానికి పూర్తిగా నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక స్కానింగ్ మిషన్ని తీసుకొని వచ్చి ఆ కింద ఉన్నటువంటి పిల్లర్స్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ఇసుక మేటలు ఉన్నాయా లేకపోతే ఖాళీ ప్రాంతం ఉందా అనేది కూడా పూర్తిగా కనుక్కుంటే తప్ప దీనికి ఒక సమస్యకు ఒక పరిష్కారం అయితే ప్రాథమికంగా దొరకదనే అంచనా కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఎంత సత్ఫలితాయిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూశాము. అయితే దీనికి ముందు జాగ్రత్తలు అంటే కుంగిన తర్వాత కూడా అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోకపోవడము, స్పందించాల్సినంత వేగంగా స్పందించకపోవడం కూడా ఇక్కడ కొన్ని సమస్యలకు కొత్త సమస్యలకు కూడా ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ కుంగిబాటు తెలిసిన తర్వాత కూడా మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఒక కొత్త చర్యలకు ప్రతిపాదనలు కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు అలాగే నివేదిక ఇచ్చినటువంటి కమిటీ సభ్యుల బృందాన్ని కూడా మార్చాలన్నటువంటి ఒక నిర్ణయం చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మేడిగడ్డ కుంగినప్పుడే ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని నిపుణుల కమిటీని ద్వారా మొత్తం ఒక స్కానింగ్ ఆపరేషన్ చేసి అసలు ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో చూస్తే కొంత ప్రమాద నివారణ చర్యలను కూడా నివారించేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు నిమ్మలంగా జరుగుతున్నటువంటి జాప్యంగా జరుగుతున్నటువంటి ఈ పనుల్ని చూస్తుంటే ఇప్పుడు రాబోయేదే వర్షాకాలము, కానీ ఈ వర్షాకాలంలో కూడా సరైన సకాలంలో స్పందించేటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ ఇప్పటికే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి, మరికొద్ది రోజుల్లో మరొక 20 రోజుల్లో మరీ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఋతుపవనాలు వస్తే మాత్రం జరుగుతున్నటువంటి పనులు కూడా జరగకుండా ఆటంకాలు జరిగేటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే ఎక్కడ కుంగుబాటు ఉందో మొత్తం ప్రాజెక్టును ఒకేసారి వరదలు ఎగువ మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాల ద్వారా ఎక్కువగా ఈ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే జరిగితే మాత్రం ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడైతే నిర్మాణ పనులు జరిగినా మొత్తం కొట్టుకుపోయేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇది ఒకవేళ పిల్లర్ల కింది నుండి వచ్చేటువంటి మట్టి కనుక పూర్తి స్థాయిలో కనుక వెళ్ళిపోతే పిల్లర్లు మరింత దిగజారిపోయి దిగువనకు పడిపోయి మిగిలిన 7 బ్లాక్తో పాటు మిగిలిన బ్లాక్లో కూడా మరింత సమస్యగా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇక్కడ ఉన్నటువంటి నిపుణుల కమిటీ కాకుండా ఇంకా అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు కూడా దీన్ని పరిశీలించాల్సినటువంటి అవసరము ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత జాప్యం జరుగుతున్న మాటను కూడా మనం గమనించవచ్చు. ఆ జాప్యానికి తగిన మూల్యాన్ని కూడా మరింత చెల్లించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు అంచనాపైనే వ్యయంపైనే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. మళ్ళీ దీని పునర్నిర్మాణానికి కూడా మరింత వ్యయం అవ్వడాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రజలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల
శాఖ అధికారులు అలాగే ఉన్నత అధికారులు కూడా కొంత తప్పుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితుల్ని దిద్దుబాటు చర్యల్ని వీలైనంత సకాలంలో చర్యలు చేపడితే తప్ప దీనికి ఒక మోక్షం కలగదన్నటువంటి ఆ పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మేడిగడ్డ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.